తూర్పు గోదావరి జిల్లా జగంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ముందుగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వైసీపీ శ్రేణులు శ్రద్ధాంజలి ఘటించారు। ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జ్యోతుల రామస్వామి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు। అలాగే హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘురామ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ పాలించిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు। నవరత్నాల ద్వారా 95% జగన్ హామీలు నెరవేర్చారన్నారు। జగంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా జ్యోతుల చంటిబాబు గారి తరఫున 12వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జగంపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో జ్యోతుల చంటిబాబు గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి। అందులో జగంపేట ప్రధాన కేంద్రం అయినటువంటి జగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విగ్రహం వద్ద ఈరోజు కేక్ కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలందరికీ తెలియజేయడం జరుగుతోంది। మనందరికీ తెలుసు 3 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాలు ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం నవరత్నాలైనటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు। ఈ 3 సంవత్సరాల కాలంలో సుమారు 95% పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి చేసినటువంటి ప్రభుత్వం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సగర్వంగా పార్టీ శ్రేణులు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఈరోజు ప్రతిపక్షాలకు ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలనలో ఏ ఎన్నికలు జరిగినా ప్రతి ఎన్నికలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు పట్టం కొడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు। అయితే కుట్రలో కుతంత్రాలు చేస్తూ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలను తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత పార్టీ శ్రేణుల మీద ఉంది। గర్వంగా చెప్తా ఉన్నాం ఏ విధమైనటువంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా పేద ప్రజలకు అందుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెబుతూ పార్టీ కేడర్ అందరూ కూడా సమయత్వం కావాలి। కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ 3 సంవత్సరాల కాలం పేద ప్రజలకు మేలు చేయడం కోసం పార్టీ పనిచేసింది। భవిష్యత్ 2 సంవత్సరాలు కూడా ఏదైతే మేలు చేశామో ఆ మేలు పార్టీ శ్రేణుల ద్వారా ప్రజలకు చేరువ చేసి పార్టీని మళ్ళీ 2024లో అధికారంలో తీసుకొచ్చే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది। ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా పార్టీ శ్రేణులు అందరూ ధైర్యంగా ఉండాలి। చంటిబాబు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించేటటువంటి ప్రణాళికల రూపకల్పన జరుగుతూ ఉన్నాయి। మరి చంటిబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు నూతన కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ కేడర్ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని పార్టీ కేడర్ అందరూ కూడా పార్టీ ఏ విధమైనటువంటి పిలిపించినా సరే ఆ పిలుపుకి కట్టుబడి ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుతూ భవిష్యత్తులో పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది। పథకాలన్నింటినీ ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత కూడా కార్యకర్త మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ చివరిగా మరొకసారి చంటిబాబు గారి తరఫున జగంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను।